హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా పెరట్లో ఉన్న ద్రాక్ష మొక్కకి ఎయిర్ లేయరింగ్ చేస్తున్నారండి. సో ఎందుకంటే ఈ ద్రాక్ష చెట్టు నాకు నేలలో ఉందన్నమాట. సో నేను టెర్రస్ గార్డెన్లో కూడా కుండీలో నేను పెంచుదామని చెప్పేసి ఎయిర్ లేయరింగ్ చేస్తున్నారండి. సో ఇది నేను ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాను. సో అది మీకు నేను చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ద్రాక్ష మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను. సో చూడండి, ఇంకా కలర్ రావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. సో ఒకసారి మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నానండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఈ కొమ్మకి ఎయిర్ లేయరింగ్ చేస్తున్నాను. సో ఎందుకంటే మరి ఈ లేతగా ఉండకూడదు. సో ఇది చూస్తున్నారు కదండి, ఈ కొమ్మకి మనం ఎయిర్ లేయరింగ్ చేయలేము. సో దీనికి మనం ఇప్పుడు ఎయిర్ లేయరింగ్ చేద్దామండి. సో ఎయిర్ లేయరింగ్ అనేది ఏంటంటే, మనం నేలలో కాకుండా గాలిలో మనం, అంటే ఇది మనకి స్టెమ్కి వేలాడుతూ మనం దీనికి మట్టి పెట్టి మనం ఎయిర్ లేయరింగ్ ఎయిర్ ఏ విధంగా కడతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో మనం ఎయిర్ లేయరింగ్ చేసే ముందుగా మనం ఇక్కడ ఈ కొమ్మకి ఉన్న పైన లేయర్ని మనం తీసివేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ కొమ్మకి ఉన్న లేయర్ని మనం ఈ విధంగా మనం చాకుతో కానీ బ్లేడ్తో కానీ మనం ఈ లేయర్ని తీసివేయాలి. సో మనం ఇలాంటి పాలిటిన్ కవర్ ఒకటి, ఇలాగా ప్లెయిన్గా ఉన్నది, మనకి ట్రాన్స్పరెంట్గా ఉండకూడదండి, ఇట్లా ఈ విధంగా ఉన్నది మనం తీసుకొని దీంట్లో మనం మట్టి వేసుకోవాలండి. మనం ఏదైతే కట్ చేసామో ఇక్కడికి మనం ఈ మట్టిని దీని దగ్గరికి పెట్టి ఈ కవర్ని మనం కట్టేయాలండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం గాలి లోపలికి వెళ్ళకుండా ఉండేలాగా మనం ఈ విధంగా మనం కవర్తో చక్కగా తాడుతో మనం ఈ విధంగా కట్టేవేయాలండి. సో ఇది మళ్ళీ మీకు నేను ఎయిర్లో వచ్చిన తర్వాత చూపిస్తాను. సో మరి ఇంకొక లేయర్ కూడా మనం ఎయిర్ లేయర్ కూడా కడదామండి ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ మనం కటింగ్ చేసుకుందాము. పైన ఉన్న లేయర్ని మనం ఈ విధంగా తీసివేయాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తాడుతో చక్కగా గాలి వెళ్లకుండా మనం ఈ మట్టిని ఈ కట్ చేసిన కొమ్మకి కవర్ చేసి ఈ విధంగా చక్కగా గట్టిగా మనం కట్టేసుకోవాలండి. సో ఇది మనం ఇప్పుడు ఒక 25 డేస్ తర్వాత దీనికి మనకి రూట్స్ ఏ విధంగా వస్తాయనేది నేను మీకు నేను చూపిస్తానండి. సో మరి ఇదిగోండి, ఇక్కడ మనం ఈ చివర వరకు ఇలా తీసుకున్నాం కదా. సో మనం ఇక్కడికి కట్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ మనకి ఈ రూట్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి కట్ చేసుకొని ఈ కింద భాగాన్ని నుంచి మనం కుండీలో కానీ మట్టిలో కానీ నాటుకోవాలన్నమాట. సో మళ్ళీ మీకు నేను ఎయిర్ కట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. Thank you.
చూడండి ఇక్కడ మనం ఎయిర్ లేయరింగ్ కట్టిన దగ్గర పక్క నుంచి ఒక బ్రాంచ్ వచ్చి దానికి మళ్ళీ మనకి ద్రాక్ష గుత్తులు అనేవి వచ్చేసని చూడండి ఇవి మళ్ళీ మనకి చక్కగా పెద్దగా కాయలు అవుతాయి సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేయకూడదు ఇవి అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేశాక కట్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినయో మనం నేను ఇది సక్సెస్ అయ్యానని అనుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా ఎర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో సో మీరు కూడా ఈ విధంగా ఉంటే గనుక ట్రై చేసి చూడండి నెక్స్ట్ నేను వాటర్ లో కూడా ట్రై చేసి చూపిస్తానండి సో మనకి ఇప్పుడు 25 డేస్ అయిపోయిందండి సో ఇప్పుడు అది ఎంత బాగా రూట్స్ అనేవి డెవలప్ అయినయో మీకు నేను చూపిస్తాను చూడండి సో ఇవి చక్కగా మనం కుండీలో గాని టెరెస్ గార్డెన్ లో గాని చక్కలేదా నేల మీద చక్కగా వేసుకోవచ్చన్నమాట దగ్గరగా మీకు నేను చూపిస్తున్నాను చూడండి రూట్స్ ఎంత బాగా డెవలప్ అయినయో ఇది కట్ చేసి మీకు రూట్ కూడా నేను ఏ విధంగా వచ్చిందనేది మీకు నేను చూపిస్తానండి సో ఈ తాళ్ళన్నీ కూడా మనం కట్ చేసుకొని చక్కగా మీకు అది ఏ విధంగా రూట్ డెవలప్ అయిందనేది చూపిస్తాను చక్కగా ఏమీ లేదండి మనం మట్టి పెట్టేటప్పుడు ఒకసారి వెట్ చేసి తడి చేసి ఆ మట్టి ముద్దని చక్కగా మనం అక్కడ లేయర్ కట్ చేసి మట్టి పెట్టి చక్కగా గాలి వెళ్ళకుండా మనం కవర్ కట్టినట్లయితే గనక అది చక్కగా రూట్ అనేది డెవలప్ అవుతుందండి సో ఇది నేను ప్రయోగం చేశాను ఎక్స్పెరిమెంట్ అదైతే నేను సక్సెస్ అయ్యాను సో మీరు కూడా చేసి చూడండి ఒకవేళ మీకు ఉంటే గనక గ్రేప్స్ ఒక్కటే కాదండి ఏ మొక్కకైనా కూడా మనం ఎయిర్ లేయరింగ్ చేయొచ్చు అన్నమాట వావ్ చూసారా ఎంత చక్కగా రూట్స్ అనేవి డెవలప్ అయినాయో చాలా బాగా వచ్చినాయండి రూట్స్ అనేది చూడండి ఎంత బాగా వచ్చినాయో నేనైతే చాలా హ్యాపీ హ్యాపీ అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో ఎక్స్పెరిమెంట్ నేను బాగా సక్సెస్ అయ్యాను అంతే సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి మీకు చూపిస్తాను సో ఈ కట్ చేసిన దాన్ని మనం నాకైతే ఒకళ్ళు అడిగారండి సో నేను వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే మనం ఇంకోటి కూడా ఉంది కదా అది నేను పైన టెరెస్ గార్డెన్లో వేస్తానన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా రూట్స్ అనేవి వచ్చినాయో నేను మట్టి అయితే సపరేట్ చేయనండి సో మరి చూడండి ఎంత బాగుందో ఈ మొక్క వచ్చి నేను అక్కడికి కట్ చేసేసాను సో ఈ కట్ చేసిన భాగాన్ని నేను వాళ్ళకి ఇచ్చే వరకు కూడా వాటర్లో పెట్టి ఉంచుతానండి మట్టి పెట్టి సో అదంతా కూడా మనం చక్కగా కేర్గా తీసుకుంటే కనుక అది చాలా బాగా డెవలప్ అవుతుందండి ఫ్రూటింగ్ కూడా ఎందుకంటే ఇది మనం కొమ్మకి అంటుకట్టాం కాబట్టి ఫ్రూటింగ్ కూడా మనకి తొందరగా వచ్చేస్తుంది అది విత్తనంతో వచ్చిందైతే కనుక మనకి చాలా టైం పడుతుందన్నమాట సో ఇది మనం బ్రాంచ్తో అంటుకట్టాం కాబట్టి ఇది తొందరగా మనకు వస్తుందండి సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎందుకంటే మీ సపోర్ట్తోనే ముందుకు వెళ్తానండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ అంతవరకు బాయ్ బాయ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్